సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని, గత 7 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ పాలించిందని, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆకృత్యాలను ప్రజలు ఆగ్రహిస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని, రానున్నది కాంగ్రెస్ రాజ్యమే అన్నారు. కాంగ్రెస్ ను పార్టీ జెండా మోపిన ప్రతి కార్యకర్తను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న బాధ్యత నాది అని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు దుబ్బాకకు రండి, ఒక్కరు 10 కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని పిలుపునిచ్చారు. చాలా మంది నాయకులు అమ్ముడుపై పోయినా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్యాయంగా అరాచకంగా పరిపాలిస్తుంటే, ప్రలోభాలకు గురి చేస్తున్నా కూడా, ఇవాళ ఎన్నో ఒత్తిడి చేస్తున్నా నర్సన్న మీకు అండగా నిలబడి తెలంగాణ ప్రజలకే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తలపడుతున్నాడంటే మీరందరూ మనమందరం అండగా నిలబడాలి. తప్పకుండా 100కి 100% గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నేను ఉంటా. కష్టం వచ్చినా పూత వేటు దూరంలో నేనుంటా. 1 గంట సమయం ఇస్తే గజ్వేల్ నడిగడ్డ మీద నిలబడి. కాబట్టి మిత్రులారా, కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఈ సందర్భంగా మీరు ఆలోచన చేయండి, 10 సంవత్సరాలు 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు టీఆర్ఎస్ ఉంటుంది, ఆ తర్వాత మనది. ఈ ప్రజలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ కి ఇచ్చిండు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కి ఇచ్చిండు. మళ్ళీ మన వంతు వస్తుంది, మనకు ఇవాళ కష్టపడ్డోళ్లకు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళను తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం. ఇవాళ జెండా మోసిన వాళ్ళను గుర్తు పెట్టుకొని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది. ఇవాళ కష్టపడ్డోళ్ళు ఎవరు నష్టపోరు, కష్టపడ్డోళ్ళని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, శ్రీమతి సోనియా గాంధీ.